కడపలో వైఎస్ వివేకానందరెడ్డి 5వ స్మారక జ్ఞాపకార్థ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీటెక్ రవి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇన్సిడెంట్ కూడా జరిగింది గతంలో. మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా 20,000 అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు. అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు, మా స్టేట్ లీడర్స్ వస్తాంటే పెట్టాం. ఒకటికి 10 సార్లు అడిగి పెట్టాం, సరే అని ఫంక్షన్ హాల్ ఇచ్చి లాస్ట్ 2 మినిట్స్లో మేము మమ్మల్ని చంపుతామన్నారన్నా, మేము మాకు ఇబ్బంది పడతామన్నారు. అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది, యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షన్ హాల్ పెడుతుంటే 50,000 రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది, రిసిప్ట్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే, తర్వాత వాళ్ళ అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేట్టుగా చేశాను. లేదంటే తర్వాత లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులివెందులలోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది. పులివెందులలో ఫంక్షన్ హాల్లో కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ ఆ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజాకోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరగనప్పుడు తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజాకోర్టులకు వచ్చి ప్రజల్నే మీరు అంటే మాకు మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము అదేదంటే దేవుని దయవలన అదృష్టం కొద్దీ సిబిఐకి ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది. తర్వాత నేను వీళ్ళకు కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టు అయితే అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా వాటి డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి, తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్లకు. ఎందుకంటే ఇంకా నా ఒక 2-3 రోజుల్లో కానీ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో 5 ఏళ్ల కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు, అది కక్ష కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది. కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కోరుతానా, అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా సెలవు చేసుకుంటానని థ్యాంక్ యూ. మొట్టమొదట కుటుంబ సభ్యులకు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ రాసిన కాన్సెప్ట్ మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు రాత రాయడము అది కామన్, ఒక కవి రాస్తే అంతకంటే ఎక్కువ రాస్తారు. కానీ ఇది వాస్తవం, ఇక్కడ రాసిన విషయం. ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాన్న రాజారెడ్డి కూడా మా కుటుంబానికి చాలా ఆప్తులు. కానీ సమీకరణ మారింది, సమస్యలు మారినాయి, నేను కూడా రాజకీయంగా విభేదించిన. కానీ ఎప్పుడు కూడా మేము కూడా ఫ్యాక్షన్ చేసినాం, ఇటువంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చేయలే. ఏంది ఇది మీ ముడబతుకు?
చేస్తే చేయండి. వాళ్ళ పాపము వాళ్ళు సచ్చి సునమైతే అంటే వాళ్ళ మీద కేసు పెట్టాడు. మీ బతుకు మా మీద పెట్టినారు. నేను ఆ రోజే చెప్పినా నన్ను ఉరిదీయమని. ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరిదీయండి. ప్రతిసారి చెప్తానే ఉన్నాను. వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినారు. మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఇది ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థం ఉండేది. మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి. ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు. ఏందో చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని అడ్డపెట్టి బీటెక్లో అడ్డపెట్టి పొడిచి పొడిచి చంపినామని. పొద్దునేమో గుండెపోటు అండి, మధ్యాహ్నం 4 గంటలకు మారింది. మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని. పాపం వాళ్ళకి ఏం తెలియదంట. ఆమె నాతో మాట్లాడింది, సున్నితమ్మ నిన్న మొన్న కూడా, అన్న ఇక్కడికి రాండి అని. అన్న అమ్మ మేము వస్తాం సబ్జెక్ట్ చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు. ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. అమ్మ నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా, మీరు పాపం నాకు సారి చెప్తుంటే నాకు బాధ లేచింది. మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని? ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సాగుతుంది, ఇంటికి కానీ ఈశ్వరుడైనా పట్టలేరని. కానీ సిబిఐలు పట్టినారు. 80% మా 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఆమె ఆమె ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతానికి కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. సబ్జెక్టు సబ్జెక్టే, రాజకీయం రాజకీయమే. ఇక్కడ రాజకీయాలకు సంబంధమై రాలే. ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. సిట్టోళ్ళు నన్ను అడిగినారు 2.5 గంటల పాటు, సతాయించినారు. ఆ రోజు నన్ను మా వాళ్ళు దగ్గర ఉండి, నేను దాదాపు 100 జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారంట గ్యారంటీ అరెస్టు ఆదినాటి బయటకు రాడని. నేను కూడా సబ్జెక్ట్ తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన, మీ అందరు విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఎందెందో కథలు కథలు అడుగుతారు. నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను, మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా, వాళ్ళే చేయలేదా, వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా? మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయమని. లేదు లేదండి, మేము దానికి లేదు సంబంధం. ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం. క్వశ్చన్లు అడుక్కొని ఇంకా మళ్ళీ 10 సార్లు వస్తా. కొందరు వచ్చేది విలేకరులు, వాళ్ళను బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింట్, అది ఇక్కడ వాళ్ళు అందరినీ అనుమాన పడతారు. ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు? దొరికినారు మీరు, కుక్కల మాదిరి దొరికినారు, చేసినారు. మళ్ళా మళ్ళా చెప్పడం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ అడ్డపెట్టడం, ఇది న్యాయమేనా? మీరు దయచేసి ఇక్కడ ఉంటే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా, మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా. మీరు కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానంద రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరేది. ఊరికి వచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు ఇది. ఇది ఆత్మసాక్షికి నిలబడాలా, ప్రజల్లోకి పోవాలా, ప్రజాకోట్లో న్యాయం జరగాల. ఇదేమి చింతపి ఏదో పల్లెల్లో బారా కట్ట ఆడుకునేటో లేకుంటే చింతపిచ్చల ఆటో ఆడగల? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునే దానికి? అమ్మ మీరు పులివెందలు పెట్టండి, మేము వస్తాం. మీ పులివెందల సభ జరిగే దానికి మేము గట్టిగా నిలబడతాం. ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం, ఇది ఆరాటం కాదు పోరాటం. చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు స్థానికుడు, ఆయనకు తెలుసు మరింత లోతుగా.